మాయలో ఇస్ అ వెరీ ఫన్ ఫిల్మ్. ఇది అన్నిటి లాంటి సినిమా అనుకోవట్లేదు నేను. మీ యాజ్ అ డిఓపిని ఎలా చూసానంటే, ఎక్కడ సినిమాటిక్ అన్ లైక్ చాలా న్యాచురల్ ఫీల్లో అప్రోచ్ అవుదామని తీసిన ఫిల్మ్ ఇది. టీమ్ కూడా చాలా యంగ్, ఇట్స్ అ వెరీ ఫన్ టీమ్. ఇంకా నాకు తెలిసి వన్స్ మీరు ఫిల్మ్ చూసిన తర్వాత ఆల్ ద త్రీ క్యారెక్టర్స్ విల్ ఫాల్ ఇన్ లవ్. మీకు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని ఫీలింగ్ వస్తుంది అనుకుంటా. అండ్ ఐ డెఫినెట్లీ అర్జ్ మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఫిల్మ్ చూడండి. ఐ థింక్ యుల్ ఎంజాయ్ ఇట్ అలాట్. సో యా, ఇట్స్ ప్రెటీ మచ్ మై టేక్. ఇది నా ఫస్ట్ సోలో ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్. చాలా ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాను. ఐ మేడ్ దిస్ ఫిల్మ్ విత్ మై బ్రదర్ అండ్ చాలా చిన్న సినిమా, చాలా ప్రేమగా చేసాము. చిన్న టీమ్, వెరీ నైస్ టీమ్, పర్ఫార్మెన్సెస్ అందరూ మోర్ దెన్ 100% ఇచ్చారు. అండ్ మేము ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం వైల్ మేకింగ్ ద మూవీ. మీరు అది మూవీ చూసినప్పుడు కూడా యూ విల్ సీ ఆల్ ఆర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ద వే వీ వర్క్. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆడియన్స్ ఆల్సో యాక్సెప్ట్ చేస్తుందని అండ్ దే విల్ లైక్ ఇట్. ఇట్స్ అ క్లీన్ ఫిలిం, ఇట్స్ అన్ ఎంటర్టైనర్, మెసేజింగ్ కూడా ఉంది అండ్ జస్ట్ ఎంజాయ్. ఒక చిన్న సినిమా ఒకటి రాసుకుందాము, మెయిన్లీ రిలయింగ్ ఆన్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, డైలాగ్ డ్రివెన్ మూవీ రాసుకుందామని అనుకొని స్టార్ట్ చేసాము. లక్కీగా ప్రొడ్యూసర్స్ దొరికారు అండ్ ద రెస్ట్ ఇస్ హిస్టరీ. ప్లీజ్ సీ ద మూవీ, చాలా బాగుంది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ. ప్రతి సినిమా గురించి ఎలా చెప్తాం ఇప్పుడు కూడా అలాగే చెప్పాలి. ఐఎమ్ నాట్ సీయింగ్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా అలా ఉంది ఇలా ఉంది అని. ఒక మంచి సినిమా, కాలేజ్ పీపుల్ బాగా కనెక్ట్ అవుతారు, యంగ్స్టర్స్ కనెక్ట్ అవుతారు, ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతారు, ఫ్రెండ్స్ కాబోయే లవర్స్ కనెక్ట్ అవుతారు, అందరూ కనెక్ట్ అవుతారు. ఫ్రెష్ ఫీల్ గుడ్ ఫిలిం. సినిమా అయితే మీ అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది మా టీం గురించి. ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ టీమ్ టు వర్కింగ్ విత్. ఫస్ట్ నరీష్, నేను నరీష్తో ఆల్రెడీ వర్క్ చేశా సేనాపతి. నరీష్తో నాకు ఒక కంఫర్ట్ జోన్ ఉంది బికాస్ ఆల్రెడీ ఒక సినిమా చేశా కాబట్టి. హీస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. భావన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. భావన ఈజ్ అ థియేటర్ ఆర్టిస్ట్ అండి, థియేటర్ యాక్టర్. సో తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా ప్రెజెన్స్ ఇలాంటివన్నీ. అండ్ మై ప్రొడ్యూసర్స్ షాల్ని అండ్ ఆర్కే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేఘా, యూ హ్యావ్ బీన్ వండర్ఫుల్. చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు తన క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో. మాకు ఒక ఫ్రీడమ్ కూడా వచ్చింది డైలాగ్ డెలివరీలో కానీ మాట్లాడుతున్నప్పుడు మాకేమైనా డౌట్స్ ఉంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమేజింగ్ సినిమాటోగ్రఫీ బై వంశీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్లీ మ్యూజిక్ డెనిస్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ మీ అందరికీ కూడా మా చిన్న సినిమాని మీరందరూ ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నట్టు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిల్మ్కి హ్యాష్ట్యాగ్ మాయలో అనే ఫిల్మ్కి దీంట్లో చాలా మీనింగ్స్ ఉన్నాయండి. ఒకరి మాయలో అండ్ మాయా మాయలో అండ్ అండర్లైన్లో దీనికి ఒక ఫిలింలో మాయలో అనే నేమ్కి 3-4 లైన్స్ ఉన్నాయి అండర్లైన్లో దీనికి. అండ్ డెఫినెట్గా ఈ ఫిలిం ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క లైన్ ఫన్గానే ఉంటుంది. ఏదో థియేటర్లో అంటే లైక్ ఏంటిది ఇక్కడ డౌన్ అయ్యి, ఓన్లీ మూవీ స్టార్టింగ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయ్యి వన్స్ మేమిద్దరం కార్ మీ అండ్ సింధు కార్లో వెళ్ళంగానే, సారీ క్యారెక్టర్ నేమ్ చెప్పారు, క్రిషన్ సింధు వన్స్ కార్లో స్టార్ట్ అయిన తర్వాత మూవీ ఎండింగ్ వరకు ఎక్కడ డ్రాప్ అవ్వదు. అండ్ మేఘా అతను రాసిన స్క్రిప్ట్లో ఎవ్రీ ఫన్ టు ఫన్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అండ్ డెనీష్ హీ గేవ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీ ఈజ్ మై రూమ్మేట్ ఆల్సో. అలా అని చెప్పి సినిమాకి నేనేం రిఫర్ చేయలేదు, జస్ట్ కాన్వర్సేషన్లో వచ్చినప్పుడు ఎవరితో ఉండమంటే మా ఫ్రెండ్ డెనీస్ అంటే ఏం చేస్తామని అడిగితే ఈజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఓకే ఎలా ఉంటుంది అంటే మీరే కనుక్కోండి, ఏదో మా రూమ్మేట్కి నేను డబ్బా కొట్టినట్టుండేది. సో మేమిద్దరం నెవర్ ఒకళ్ళనొకళ్ళం మా రూమ్మేట్స్ అయినా కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు చేయండి, మా హీరో ఉన్నాడు చూడండి అని చెప్పి మేము ఎప్పుడు చెప్పుకోవాలా. అండ్ ఆర్కే షాల్ని థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ థింక్ ఇది చిన్న ఫిలిమే, మేబీ ఇలాంటి ఫిలిమ్స్ ఎలా అంటే మేబీ ఐ నేను పెద్ద స్టార్ కాదు, మేబీ ఇలాంటి ఫిలిమ్స్కి ఒక స్టార్ కాస్ట్ పడితే జనాల్ని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది, బిగ్ స్టార్ చేసారు దీంట్లో ఏదో ఉండబోతుందని. అలా ఏం కాదండి, ఇఫ్ ఇలాంటి ఫిలిమ్స్ ఎవరు చేసినా అలాగే ఉంటాయి. సో ఐ థింక్
మీరు థియేటర్ వరకు వచ్చి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ December 15th ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ. ఇట్స్ అ వెరీ స్పెషల్ మూవీ ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. ఆల్ థ్యాంక్స్ టు రైటర్ మేఘా అండ్ పునీత్. ఐ వుడ్ లైక్ టు ఈవెన్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఆర్కే అండ్ షాలిని ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ స్క్రిప్ట్, ఫర్ బిలీవింగ్ అ న్యూ డైరెక్టర్ అండ్ న్యూ ఫేస్ లైక్ మీ అండ్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ. Dennis was brilliant with his music. Meer chusaru all the songs and all. It's a very light hearted movie andi. Nen mundu kuda interviews lo cheppanu animal tarvata salar mundu if you want a break anta violence chusin tarvata poovulni ammayilni chudalanipiste please do come and watch #mayalo December 15th. Thank you. 4 years back enti corporate bore ayi manesanu. Manesinappudu sister eppudu nuncho industry lo unnaranamata. సరే రా, నీకు ఎప్పుడు సినిమాలు పిచ్చి ఉంది కదా, ఏదో ఏదో చేద్దాంలే అని ఇలా స్టార్ట్ అయింది ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ మా కంపెనీ. సో ఆవిడ గైడెన్స్లో నేర్చుకున్నాను, ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. టీమ్ గురించి చెప్పాలంటే మేఘా డైరెక్టర్. సో ఆ స్టోరీ ఎందుకు తీసుకున్నాము అది అది అందరూ అడుగుతుంటారు ఎందుకు ఏంటంటే, ఆయనతోటి ఒక 2 ఇయర్స్ బిఫోరే ట్రావెల్ చేశాం. చాలా మంచి స్క్రిప్ట్ రైటర్ అండి. నేను ఎన్నో స్క్రిప్ట్లు చదివితే ఒక top 5లో వస్తారు నా స్క్రిప్ట్ రైటింగ్లో ఆయన. కానీ కొన్ని పెద్ద బడ్జెట్ రాశారు, ఫస్ట్ సినిమాకి కొంచెం మనం కేర్ఫుల్గా వెళ్దామని మంచి బ్యూటిఫుల్ స్టోరీ అని పిక్ చేసామన్నమాట. దెన్ వంశీ వెరీ యంగ్, వెరీ ప్యాషనెట్, అలా స్మైల్ చేస్తూనే ఉంటాడు సెట్లో కూడా. చూడడానికి స్ట్రీరియస్గా ఉంటే మాత్రం ఇంకో విధంగా ఉంటాడు, కానీ ఈజ్ అ వెరీ స్వీట్ డిఓపి, బాగా పనిచేశారు. మన యాక్టర్స్ స్పెసిఫిక్ చెప్పాలి. నరేషన్ అయితే మేము ఫస్ట్ నుండే ఎందుకో మాకు నరేష్ అగస్త్య అని ఫస్ట్ నుండే ఆ క్యారెక్టర్కి అలా ఫిక్స్ అయిపోయాం, మనకు నరేషే కావాలి అన్నట్టు. సో వీఆర్ లక్కీ దట్ ఈ యాక్సెప్టెడ్. యాక్ట్రెసెస్, బోత్ ది యాక్ట్రెసెస్, మీకు తెలియాల్సింది ఏంటంటే మేము దాదాపు ఒక 54-55 ఆడిషన్లు చేసిన తర్వాత పిక్ చేసాం. వి వర్ సో పర్టిక్యులర్ దాట్ 2 థింగ్స్, ఒకటి పర్ఫార్మెన్స్ ఉండాలి, ఉట్టిగా ఏదో సినిమా తీస్తున్నాము ఏదో చేయాలని కాదు, ఆడిషన్స్ చేసి పిక్ చేసాము. అండ్ వీ వర్ ఆల్సో పర్టిక్యులర్ దాట్ తెలుగు మాట్లాడే అమ్మాయిలు ఉండాలి, అంటే ఏదో రీజనల్ ఫీలింగ్ అని కాదు, అంటే సినిమాకి మీకు ఒక క్లారిటీగా బాగుంటుంది అని చెప్పి. వెరీ గుడ్ యాక్టర్స్, వీఆర్ వెరీ లక్కీ, ముగ్గురు యాక్టర్స్ కూడా ఫ్యూచర్లో కూడా చూస్తారు, వీళ్ళని బాగా ఛాలెంజ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తారు వీళ్ళు. అండ్ ఆఫ్ కోర్స్ డెన్నిస్, మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఇచ్చిన ట్యూన్స్ తర్వాత మేము ఏదో చిన్నగా ఏదో 3 పాటలు చేసి ఏదో బ్యాక్గ్రౌండ్ చేసుకుందాము ఇంత బడ్జెట్ అని ఏదో మాట్లాడుకున్నాము, ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఎంత బాగున్నాయంటే మేము మళ్ళీ స్ట్రెచ్ చేసి అరే ఇంత బాగా చేశారు, సిడ్ శ్రీరామ్ని పెట్టాలి అట్లీస్ట్ ఆ సాంగ్ అని వీ ఎక్స్టెండెడ్ ద బడ్జెట్ అనమాట. అంటే అంత బాగా చేశారు మ్యూజిక్, మీరు విన్నారు పాటలు, వెరీ వెరీ నైస్ మ్యూజిక్. అండ్ 1 టీమ్ మెంబర్ ఇస్ నాట్ హియర్, కడలి సత్యనారాయణ, ఆవిడే ఫస్ట్ టైం ఫుల్ కార్డ్ పడింది లిరిక్స్కి మా సినిమాకి, ఆల్ 3 సాంగ్స్ ఆవిడే రాశారు, చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ అండి. టు బి వెరీ ఆనెస్ట్, నాకు యాక్చువల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రొడ్యూసర్స్ బికాస్ ఫర్ ట్రస్టింగ్ అండ్ బిలీవింగ్ ఇన్ మీ. యాక్చువల్లీ దే హవ్ బీన్ బ్యాకింగ్ అప్ మీ అ లాట్. నేను సాంగ్స్ ఇవన్నీ చేసినప్పుడు ఒక బడ్జెట్లో మాట్లాడుకున్నాను, అజీ సెట్ ఇట్ వాస్ డిఫికల్ట్ but then it was challenging. Story was really nice, and then by the time actually movie vachin tarvata actually I loved all 3 of them a lot. Actually all the 3 characters chala baa chesaru naaku idi baa nachindi, and I'm really honestly very connected to the story. So I don't know what more to say, but I'll just end it up here. So maya manchida cheddada ani chusina audience e decide chestaru, but maya aithe ok iddar lives ni chala ekku influence chestundi. తన లైఫ్ ప్రభావం వాళ్ళిద్దరి మీద ఎక్కువ పడేలాగా ఉంది. ఐ డోంట్ నో, నేను ఇంతకన్నా ఎక్కువ రివీల్ చేయొచ్చో లేదో నేను కొంచెం కంగారుగా ఉన్నా. చెప్పచ్చు, ఏం కాదు చెప్పచ్చు, మీరు చెప్పేదాన్ని బట్టి ఇంట్రెస్ట్ కలుగుతుంటుంది. సస్పెన్స్ ఫిలిం కాదు, మాయ మంచిగా కనిపించి ఒక చెడ్డమ్మాయి. అంటే ఆన్ స్క్రీన్ మీద 3 క్యారెక్టర్స్ మాకు కనిపించాయి కదా, సో 3 క్యారెక్టర్స్ ఏది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది? ఏది ఇంపాక్ట్ అంటే అలా ఏమీ లేదండి. నాకు తెలిసి సినిమా స్టార్టింగ్ అంతా మీరందరూ నాకు తెలిసి కృష్ణని ఎక్కువ లవ్ చేస్తారు, నరేష్ని.
నెమ్మదిగా అది కాస్త భావన మీద వెళ్తుంది సింధు. బట్ ఆఖరికి మాయలో సినిమాలో మాయ నచ్చుతుందా లేదా అనేది అది ఆడియన్స్కి వదిలేస్తున్నారు, నేనైతే చెప్పలేను. అది సినిమాలో బామ్మ డిసైడ్ చేస్తారు, ట్రైలర్ స్టార్టింగ్లో వచ్చారు కదా ఆవిడ డిసైడ్ చేస్తారు. ప్రేమ ఎక్కువ నేనంటే ముద్దు ముద్దు మాటలన్నీ చెప్తున్నారు. శాలిని గారు ఫస్ట్ టైం అంటే ప్రొడ్యూసర్గా చేస్తున్నారు కదా, మరి బడ్జెట్ ఏ విధంగా అనిపించింది మీకు? బడ్జెట్ అసలు ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు? సో నూను చాలా నాకు బడ్జెట్ ఆల్రెడీ అలవాటు అండి అన్ని ప్రాజెక్ట్స్లో. సో విదిన్ బడ్జెట్ అనుకున్న బడ్జెట్ మేము చిన్నగా అనుకున్నాం, చిన్నగానే చేస్తాం. అంటే దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ మంచి ప్రాజెక్ట్ ఇంకా నెక్స్ట్ ఇయర్కి కొన్ని మంచి సినిమాలు రాబోతున్నాయి చెప్తాం. ఇది అయిపోయాక మీరు ఇదంతా ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూసి, మమ్మల్ని ప్రొడ్యూసర్ లాగా యాక్సెప్ట్ చేస్తారో లేదో చూసి. డైరెక్టర్ గారు చెప్పండి సార్. ఇది ఓటీటీ కోసం తీసిన ప్రాజెక్ట్ అని లేదండి, ఫస్ట్ నుండి థియేటర్ కోసమే అనుకున్నాం. బట్ ఐ థింక్ అది ప్రొడ్యూసర్స్తో అడగాలి మీరు వెదర్ దట్స్ ఫర్ ఓటీటీ ఆర్ నాట్. అంటే ఓన్లీ 15 డిసెంబర్ అట్ పీవీఆర్ నియర్ యూ అని మాత్రం. ఐ థింక్ దట్ క్వశ్చన్ ప్రొడ్యూసర్స్ గారు అడగాలి, నాకన్నా బెటర్ అది. మేడం ఆన్సర్ చేయండి. సో చెప్పాను కదా చిన్న సినిమా, చిన్న రిలీజ్ చేద్దామని. ఇఫ్ ఇట్ వర్క్స్ దెన్ విల్ స్కేల్ చేస్తాం ఓన్లీ పీవీఆర్స్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఏజెంట్ కూడా యాడ్ చేస్తాం ఇప్పుడు. సో ఇట్స్ నో లాంగర్ ఓన్లీ పీవీఆర్స్. మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధు శ్రీరామ్ అనే అతను పెద్దగా సింగర్. ప్రొడ్యూసర్ మీద బడ్జెట్ పడ్డం కూడా పడుతుంది, దట్టు జనాలకు కూడా మొనాటిని అయిపోయింది. విని 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 ఒకటే ట్యూను. మీకు ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ చాయిస్ నాది కాదు, సిద్ధిరామ్ అనేది చాయిస్ ఇస్ ప్రొడ్యూసర్ చాయిస్. ఐ వాజ్ వితిన్ నేను వితిన్ బడ్జెట్లోనే ఐ వాజ్ వర్కింగ్, బట్ దే లవ్ ద ట్యూన్ సో మచ్. సో అదే థాట్ ఇస్ లైక్ యూనో దీనికి మంచి సింగర్ పడితే ఈ సాంగ్కి రీచ్ ఎక్కువ అవుతుంది, రికగ్నేషన్ ఉంటుంది అని. అప్పటికి నేను చెప్పాను కూడా ఇట్ ఈస్ యువర్ కాల్, ఎందుకంటే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ యూ థింగ్స్ విల్ బి లైక్ దట్. బట్ దే జస్ట్ కేమ్ ఫార్వర్డ్ అండ్ దే జస్ట్ బ్యాక్ మీ అప్ విత్ దట్. సో ఆల్ ద థింగ్స్ గోస్ టు దెమ్ ఓన్లీ. సిద్ధు శ్రీరామ్ పాడుతుంటే జనాలకు బాగా మొనాటిని ఉంటుంది, మీకు మ్యూజిక్ డైరెక్టర్ లాగా అనిపించట్లేదు అట్లా? ఫ్రాంక్లీ నాకు సింగర్స్ అంటే ఇష్టం, అది మొనాటిని అని కాదు. బాలు గారిని మేము 40-50 ఇయర్స్ విన్నాం, కిషోర్ కుమార్ గారిని వింటున్నాం 40-50 ఇయర్స్. సో ఐ డోంట్ థింక్ సిస్టమ్ ఇస్ లైక్ 10 ఇయర్స్ అయింది అనుకుంటా. ఐ పర్సనల్ లవ్ సింగర్స్, సో నాకు సాంగ్తో మ్యాటర్ అవుతుంది. అంటే ఈ ఫిలింకి ఏమైందంటే మాకు సడన్గా రిలీజ్ పడిపోయింది అనమాట. నాది అంటే ఒక 15-20 డేస్ తెలిసేసరికి ఇప్పుడు ఏంటంటే వేరే యాక్టర్స్ వేరే స్కెడ్యూలింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సుదర్శన్ లాంటి వాళ్ళు, వినీత్ కిషోర్ గారు లాంటి వాళ్ళు ఆ డేట్స్లో మళ్ళీ మేము చేయకపోతే మళ్ళీ ఎప్పుడు డేట్స్ దొరుకుతాయో మాకు తెలియదు. సో ఆ విషయంలో నాకు ఈ ఫిలిం కొంచెం ప్రమోషన్ నాది కొంచెం టైట్ అయింది. అండ్ సారీ హర్కేషాల్ని, అదే అదొక్క రీజన్ అంతే. కొంచెం టైం స్పేస్ తక్కువ అయ్యేసరికి, ఆర్ ఇఫ్ 1 మంత్ ముందేమైనా తెలుసుంటే అది కొంచెం బెటర్ ఉండేది. చెప్పండి. హాయ్. అంటే మీరు స్క్రీన్ మీద కనిపించినంత వరకు చాలా ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్ చేస్తున్నారు మీ క్యారెక్టర్స్ ద్వారా. సో యాజ్ వెల్ యాజ్ మీరు ఇప్పుడు ఈ మాయలో మాయ టైటిల్ రోల్లో పోషిస్తున్నారు కదా, సో హౌ డు యూ ఫీల్? థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా ప్రెజెంటబుల్ ఉన్నా అన్న, మీరందరూ ఆదర్శిస్తున్నారు కాబట్టి మీరందరూ ఆదరిస్తున్నారు కాబట్టి స్క్రీన్ మీద అంత ప్రెజెంటబుల్గా కనిపిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇందులో వచ్చేసి మాయకు ఒక పవర్ ఉంది, ఏమైనా చేయొచ్చు ఏమైనా మాట్లాడొచ్చు అన్న పవర్. సో ఆ పవర్ మీకు సినిమాలో కూడా కనిపిస్తుంది చూసినప్పుడు. థ్యాంక్ యూ. డైరెక్టర్ చెప్పండి సార్. మీరు అది పోస్టర్లో మాయ ఇద్దరిని పపెట్స్ లాగా వాడుకుంటుంది, అవునండి. అంటే ఇద్దరిని ఫుట్బాల్ ఆడేసుకుంటుంది క్యారెక్టర్. ఎస్ అండి, అదే దట్స్ ద జిస్ట్ ఆఫ్ ద మూవీ. వాళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు కంప్లీట్గా ఇతను మాయలో పడుతుందా? అది ఇంకా మూవీలో చూస్తే బెటర్ అండి. ఐ థింక్ ఫన్ వస్తుంది, ఫన్తోనే మీకు ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ. ఈ ఆల్రెడీ అదే మీరు చెప్పినట్టు చాలా ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి ఆ ప్రెషర్స్ అంతా దీంట్లో అయితే అస్సలు లేదండి. వీళ్ళందరూ ఫ్యామిలీ ఇంకా.
అండ్ ద బెస్ట్ యాక్టర్ దట్ ఐ మెట్. సో వీళ్ళు మేము చాలా వర్క్షాప్స్ కూడా చేశాం మూవీకి, ఈ డైలాగ్స్ ఇంప్రోవ్స్ అవన్నీ అందరూ మేమంతా ఒక టీంలా కూర్చుని ఇలా మాట్లాడాలి ఇలా చేయాలి అని కలిసి షూట్కి వెళ్ళడం, ఇంకా ఫ్రెండ్ సర్కిల్లాగా అయిపోయింది. సో నో వీళ్ళైతే ద బెస్ట్ టీమ్. అండ్ ఇంకోటి, ఇందాక సిట్ శ్రీరామ్ గురించి అడిగారు కదా, యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ ఆండ్రియాకి సాంగ్ పంపిస్తే ఆవిడకి చాలా నచ్చి సిట్ శ్రీరామ్కి పంపించారనమాట, ఆయనకు కూడా నచ్చింది. సో మేము చేయాల్సి వచ్చింది బికాజ్ నేను పాడతానని చెప్పేసరికి సరే అని చెప్పి, దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. హీ డజంట్ నో ద స్టోరీ. ఇలా ఉన్నాయండి కమర్షియల్ ఫిల్మ్స్ అయితే, ఒక 4-5 ఉన్నాయి. సో అసురగణ రుద్ర అండ్ ఎంఆర్పి ఇట్స్ కమింగ్. కమర్షియల్ అయితే ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. బట్ నాకు తెలిసి ఐఎమ్ నాట్ టూ ఇన్ టు కమర్షియల్ ఏమో అని నేను అనుకుంటున్నాను, బట్ పీపుల్ ఆర్ పుషింగ్ ఇన్ టు కమర్షియల్. సో ఐఎమ్ ట్రయింగ్, అది కూడా ఎలా ఉంటుందో. వీ హ్యావ్ టు వెయిట్ టిల్ ఫెబ్ అనుకుంటా. నరేష్ గారు, మధువాదల్ రా, సేనాపతి, హ్యాపీ బర్త్డే, వచ్చిన మీ టూ, మెంట్ సో ఈ 4 ఫిలిమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ లో ప్లాన్ చేశారు. వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ హ్యాష్టాగ్ మాయలో? హ్యాష్టాగ్ మాయలో ఏంటంటే బేసిక్గా మన లైఫ్లో కొన్ని ఈవెంట్స్ జరుగుతాయండి. అంటే మనం ఒక ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ, ఫ్రెండ్స్ మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు కానీ, ఫ్రెండ్స్తో కలిసి ఉన్నప్పుడు ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ మూమెంట్ ఉంటుంది, ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ లాగా, లైఫ్లో ఒక పార్ట్లా ఉంటుందండి మాయలో. ఒక ఈ పార్ట్లో వీళ్ళందరూ లైక్ వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా మార్చుకున్నారు, ఎలా రైట్ అయ్యారు అన్నదే ఈ ఫిలిం. దానికి ఏం ఐ కాంట్ స్పెసిఫిక్ ఏం చెప్పలేదు దాని గురించి. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. చాలా క్రిస్ప్ గా చేస్తే బెటర్ అన్నట్టు డిసిషన్ తీసుకున్నాం మేము ప్రొడ్యూసర్స్. అండ్ ఒక స్పెసిఫైడ్ లెంత్ ఉండాలి అన్నట్టు ఏం అనుకోలేదు. ఈ మెసేజ్ ఇది దీనిలో ఇది ఈ మెసేజ్ పెడదాం, దీనిలో ఈ మెసేజ్ వస్తే సరిపోతుంది అన్నట్టే అనుకున్నాం మేము. ఫిలింలో చాలా ఫన్ ఉంది కానీ ఎందుకు ట్రైలర్లో పెట్టలేదని అడగాలనిపిస్తుంది నాకు. శాలిని మ్యామ్, ఎందుకు మాయలు అంటే ఆవిడ చెప్పినట్టు చాలా కరెక్ట్గా యానిమల్, తర్వాత సాలార్ వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి మీరు ఎంజాయ్ చేయొచ్చు, నవ్వచ్చు, యూ విల్ ఫీల్ వెరీ గుడ్ మూవీ చూసి, అది మాత్రం గ్యారంటీ. అండ్ ఆయన యాక్టింగ్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి, ఆల్ 3 ఆఫ్ దెమ్. మీరు ఎప్పుడు ఈ క్యారెక్టర్ చూసిండు నరేష్ పర్ఫార్మెన్స్ ఇన్ అ కామెడీ రోల్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు దాకా చేయలేదు కామెడీ. సో బట్ ఇది చాలా డిఫరెంట్ పర్ఫార్మెన్స్ కామెడీ త్రూ అవుట్. సో ప్లీజ్ గో అండ్ వాచ్, ఇట్స్ రియలీ నైస్, యూ విల్ ఆల్ లైక్ ఇట్. వరకు వచ్చి జనాలు చూడగలిగితే కనుక ఖచ్చితంగా నచ్చుతుందని ఎందుకు చెప్తున్నా అంటే, సో బేసిక్గా ఇప్పుడు మోస్ట్లీ మనం చూస్తున్న కమర్షియల్ సినిమాస్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే మనం బేసిక్గా ఒక 4 మంత్స్ నుంచి కానీ 5 మంత్స్ నుంచి కానీ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ కమర్షియల్ ఫిలిమ్స్ చూస్తూ ఒక బ్రేక్ పాయింట్ వస్తుంది. లైక్ ఆ టైంలో మనకు ఒక పెళ్లి చూపులు వచ్చింది అండ్ అర్జున్ రెడ్డి, అండ్ దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫిలిం ఎ పార్ట్ ఆఫ్. సో ఒక ఆడియన్స్కి ఒక రీఫ్రెషింగ్ మూమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫిలింతో. మేఘమిత్ర గారు సార్, అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు చాలా ఇండిపెండెంట్గా ఏం మాట్లాడాలి అనుకుంటే అవి మాట్లాడుతున్నారు, ఏ విధంగా బిహేవ్ చేయాలంటే అది. సో ఇస్ దర్ ఎనీ కాన్షియస్ అంటే ఆ విధంగా తీసుకోవడానికి ఉమెన్ క్యారెక్టర్స్ అనేది? నిజంగా అట్లా ఏం ఆలోచించలేదండి రాసేటప్పుడు. స్టోరీ పరంగా రాసుకున్నాను, ఏమే స్పెసిఫిక్గా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అని రాసుకోలేదు. మొత్తం అయిపోయిన తర్వాత శాలిని గారు చదివి, శాలిని గారు అన్నారు బోత్ క్యారెక్టర్స్ వెరీ ఇండిపెండెంట్ అన్నారు, ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, వాళ్ళిద్దరు ఓన్గా డిసిషన్స్ తీసుకుంటున్నారు అన్నారు. నేను అప్పుడు నాకు క్లిక్ అయింది, అచ్చా అవును కదా అన్నట్టు అనుకున్నా, కానీ కాన్షియస్గా అయితే అలా ఏం రాయలేదు, స్టోరీ పరంగా రాసుకున్నాను. వన్ మోర్ థింగ్ సార్, అంటే మేము ట్రైలర్ చూస్తుంటే ఒక 30% కార్ జర్నీలోనే ఉండేటట్టుంది. ఎస్. సో ఇప్పుడు ఆడియన్స్ ఒక స్టాండర్డ్ ఫ్రేమ్ కన్నా మూవింగ్ ఫ్రేమ్ ఎక్కువ ఇష్టపడుతుంటారు, వెదర్ ఇట్ ఈస్ లొకేషన్స్ లో కానీ ఆబ్జెక్ట్స్ చూపించడంలో కానీ. ఎస్. సో మీరు ఒక కార్ స్పెసిఫిక్ గా తీసుకున్నప్పుడు హౌ డు యూ ప్లాన్ వెదర్ షార్ట్స్ లో కానీ ఆడియన్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్? సో అది ఆలోచించి మీ నరేష్ ఇంకా భావన కూర్చొని మేము అనుకున్నాము, బికాస్ ఫ్రేమ్ స్టాటిక్ ఉంటుంది కానీ అందుకోసమే యాక్టింగ్ ఇక్కడ చాలా బాగా రావాలి అని
ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 to 3 weeks వర్క్షాప్ చేసామండి. ఓన్లీ దట్ వన్ స్పెసిఫిక్ బిట్, రోజు మార్నింగ్ ఒక 3 to 4 hours కూర్చొని ఓన్లీ వర్క్షాప్ చేసి ఆ ఫైన్ ట్యూన్ చేసి పర్ఫెక్ట్ చేసాము. సో అందుకోసమే మీకు ఎక్కడ బోర్ కొట్టదు అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్స్ భావన గారు. సింధు అండ్ భావన ప్రెటీ మచ్ సిమిలర్. అదే మీరు అడిగారు కదా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ అని. సో వెన్ ఎవర్ ఐ రీడ్ స్క్రిప్ట్స్, జనరలీ ఉమెన్ క్యారెక్టర్స్ సపోర్ట్ మెన్స్ జర్నీ. ఎంత లీడ్ ఫీమేల్ లీడ్ అన్నా కూడా యువర్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ద లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద హీరో. అలా కాకుండా మేగా మేడ్, ఐ డోంట్ నో ఇట్ వాస్ అ కాన్షియస్ ఎఫర్ట్ ఆర్ నాట్, బట్ మాయా అండ్ సింధు వాళ్ళకి వాళ్ళ జర్నీ ఉంది. దే హ్యావ్ అ బ్రెయిన్ ఆఫ్ దేర్ ఓన్, పర్సనాలిటీ ఆఫ్ దేర్ ఓన్. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్. అండ్ సింధు కూడా ప్రిటీ మచ్ ద సేమ్, షీస్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ ఏది అనుకుంటే అది మాట్లాడేస్తుంది. చాలా ఇప్పుడు చాలా ఫిల్టర్ చేసి మాట్లాడుతున్నా కానీ జనరలీ చాలా ఐఎమ్ వెరీ ఓపెన్ వెన్ ఐ టాక్. సో అదే ప్రిటీ మచ్ ద సేమ్. సినిమా అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసేది నన్నే అండి. సో తను ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే నేను ఆ కార్ జర్నీలో ఉన్నాను. అదే మాయలో, అదే ఏదో మాయలో పడి జర్నీ చేశారు. సో ప్రేక్షకులంతా మీ మాయలో పడాలనుకుంటున్నాను. డెఫినెట్గా విజ్ఞానేశ్వర్ గారు కనిపిస్తూనే సో మీకు ఒక ఇండిపెండెంట్ ఉన్న క్యారెక్టర్ని ఎంచుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమా ఎంపిక చేసుకునేటప్పుడు మీరు ఏది క్రైటీరియా తీసుకొని చూజ్ చేసుకున్నారు ఈ కథ? సో అంటే ప్రతిసారి పాజిటివ్ చేసి 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 ఈసారి అంటే నెగిటివ్ అని కూడా కాదు, కత్తి చివర తేనున్నట్టు ఉంటుంది క్యారెక్టర్. క్యారెక్టర్ అంతా అలానే ఉంటుంది కానీ మీ అందరికీ నచ్చుతుంది. చాలా ఈజీగా ప్రేమించే తగ్గట్టుగానే ఉంటుంది కానీ ప్రేమించాలా వద్దా అని ఆలోచించేలా చేస్తుంది క్యారెక్టర్. నేను మోస్ట్లీ ఎంజాయ్ చేసిన పార్ట్ వచ్చి సెట్ మీద కాదు, మా వర్క్షాప్స్. సో దట్ వాస్ సెకండ్ వేవ్ అండ్ తర్వాత వీ హ్యాడ్ అ లాక్డౌన్. ఓన్లీ మార్నింగ్ 3-4 hours వీ హ్యాడ్ అ గ్యాప్ టు గో అరౌండ్. అప్పుడు ఐ యూస్ టు గో ఎవ్రీ డే టు ది ఆఫీస్ అండ్ వీ యూస్ టు డూ ద వర్క్షాప్ దేర్. నాకు సెట్ బిఫోర్ గోయింగ్ టు ద సెట్ వర్క్షాప్స్ ఎంత యూస్ఫుల్లో ఐ అండర్స్టూడ్ బికాస్ ఆఫ్ మాయలో మూవీ. సెట్ మీద వీ డింట్ హ్యావ్ టు వరీ అబౌట్ అక్కడ క్యారెక్టరైజేషన్, అక్కడ ఇంప్రొవైజేషన్స్, అవన్నీ కాకుండా వర్క్షాప్స్లోనే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఆల్ దట్ ఇంప్రొవైజేషన్, క్యారెక్టరైజేషన్ అన్నీ అంతా అయిపోయింది. సో దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్. నేను మాయలో నుండి నేర్చుకున్నది కూడా టు ఎన్ష్యూర్ టు డూ వర్క్షాప్స్ విత్ ద క్యారెక్టర్స్ బిఫోర్ ద సెట్. సినిమా విషయం వస్తే మాయ అనే సినిమా కూడా ఎప్పటికైనా రిలీజ్ అవుతుంది, మీ మాయలోకి దానికి డిఫరెన్స్ అని కనిపిస్తుంది ఆడియన్స్లో? మాయ అనే సినిమా ఇంకోటి రిలీజ్ అవుతుందని తెలియదు అండి నాకు. చాలా రీసెంట్ అడిషన్ అయి ఉండొచ్చు, సేమ్ డేటా, బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూసుంటారు, ట్రైలర్ చూసారు కదా. సో ఇది కొంచెం మోడర్న్ టచ్ ఉంది సిటీ యూత్కి అంతా, బట్ కామెడీ అంతా ఐ డోంట్ నో మాయా స్టోరీ అట్ ఆల్. సో నేను కామెంట్ చేస్తాను. ఎన్ని మాయలు ఉన్నా ఇక్కడే మాయలో పడతారు మీరందరూ.